Welcome. This is Dr. Alladi Anchayya, Senior Economy Faculty. Iros manam ee video lo sadharananga group 1 rastunna abhyarthulu majority of aspirants chestunna pradhanamaina mistakes emiti. Oke exam nu oke question nu aneka mandi abhyarthulu present chesinappudu కొంతమందికి ఎందుకు బెస్ట్ స్కోర్ వస్తుంది, కొంతమందికి ఎందుకు స్కోర్ రావడం లేదు అనేది ఇక్కడ ప్రధానమైన అంశము. తరచుగా చూసినట్లయితే అభ్యర్థులు చేసే ప్రధానమైన మిస్టేక్ ఏమిటి అంటే, ఇక్కడ ఫస్ట్ ఒక 5 ప్రధానమైన మిస్టేక్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ మిస్టేక్ ఏమిటి అంటే, ఎగ్జామినర్ అడిగిన క్వశ్చన్కి రిలెవెంట్ ఆన్సర్ను అందించడంలో వైఫల్యం చెందుతున్నారు. అంటే ఇక్కడ మైన్యూట్ లెవెల్లో అధ్యయనం చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క సమస్య బయటపడుతుంది. అంటే క్వశ్చన్కి ఎగ్జాక్ట్ రిలెవెంట్ ఆన్సర్ని పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాని రిలెవెన్స్ లేకుండా డిఫరెంట్గా రాసినప్పుడు ఆటోమేటిక్గా స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి, ఏమంటే ఎగ్జామినర్, భారతదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం సమస్యల మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇలా అన్నాడు, పేదరికాన్ని వివరిస్తూ లేదా విశ్లేషిస్తూ, వివరణ అడిగాడు ఇక్కడ, విశ్లేషణ అడిగాడు, విశ్లేషిస్తూ అన్నాడు. అన్నప్పుడు ఆస్పిరెంట్ ఎగ్జాక్ట్గా ఈ పేదరికానికి సంబంధించిన అంశాలను నిర్వచనం చేస్తూ దానికి సంబంధించిన కొద్దిపాటి అంశాలను విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే మెజారిటీ ఆఫ్ అభ్యర్థులు చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే, పేదరికం అనగానే దీని ఒక డెఫినేషన్ రాస్తున్నారు, నిర్వచనం రాస్తున్నారు. అంటే ఒకవేళ ఎగ్జామినర్ పేదరికాన్ని నిర్వచించండి అంటే ఎగ్జాక్ట్ డెఫినేషన్ రాయండి, పేదరికం అనగా ఎగ్జాక్ట్ డిఫైన్ చేయండి, పేదరికం అనగా వాట్ ఈస్ మెంట్ బై పావర్టీ, డిఫైన్ ద డెఫినేషన్ ఆఫ్ పావర్టీ అన్నాడు. అంటే ఇక్కడ పదాల్లో తేడా ఉన్నప్పుడు దానికి అనుకూలమైన ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మరిసారి ఇక్కడ మూడవది విశ్లేషణ ఇచ్చారు, విశ్లేషణ లేదా వివరణ అడిగారు. డిస్క్రైబ్ ఆర్ అనలైజ్ పావర్టీ అన్నప్పుడు దాని యొక్క మీనింగ్ మారుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అనగానేమి అంటే, పేదరికం అనగానేమి అంటే సింపుల్గా కనీస అవసరాలు లేని స్థితిని పేదరికం అని పిలుస్తారు. Lack state of minimum needs is known as poverty according to economics. ఇది ఎగ్జాక్ట్గా డిఫైన్, అలా డిఫైన్ చేయగాలి. ఇక్కడ పేదరికాన్ని నిర్వచించండి అన్నాడు, పేదరికాన్ని నిర్వచించండి. ఆర్థిక పరిభాషలో కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ లభించినట్లయితే వారిని పేదవారుగా పేర్కొంటారు. దీనినే పేదరికమని నిర్వచించడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఏంటండి, ల్యాక్ స్టేట్ మళ్ళీ వస్తుంది, ల్యాక్ స్టేట్ ఆఫ్ మినిమమ్ నీడ్స్ లైక్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, ఇవి లేనప్పుడు ఏమంటారంటే అది పేదరిక నిర్వచనంగా భావించవచ్చును. అదేవిధంగా పేదరికాన్ని విశ్లేషించండి లేదా వివరించండి అని పిలిచినప్పుడు, ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు అక్కడ కొద్దిగా డిస్క్రైబ్ అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏమంటామండి, కనీస సౌకర్యాల లేమి, ఆహారము వస్త్రాలు మరియు కనీసం నివసించే గృహాలు లేని పరిస్థితినే పేదరికంగా వర్ణిస్తారు. అయితే యుఎన్ఓ లాంటి అంతర్జాతీయ సంస్థలు కనీస అవసరాలతో పాటుగా మానవుడికి అవసరమైన స్వేచ్ఛ సమానత్వము, ఇతరుల నుంచి గౌరవం లభించని స్థితిని కూడా పేదరికంగా వివరించడం జరిగింది. అంటే ఇక్కడ ఎవ్రీ పర్సన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రీడమ్, లిబర్టీ, రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ అండ్ సొసైటీ, దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ పావర్టీ అకార్డింగ్ టు ఇకనామిక్స్. ఇగో ఇలాంటివి అకార్డింగ్ టు యుఎన్ఓ ప్రకారంగా ఈ విధంగా వివరిస్తారు. ఈ పేదరికం అనేది భారతదేశ అభివృద్ధికి ఆటంకంగా కనిపిస్తూ ఉన్నది. దేశ అభివృద్ధిని ఆటంకపరిచే ప్రధానమైన కారకాలలో పేదరికం ఒకటని చెప్పవచ్చును. ఇలా కొద్దిగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంటుంది.
సాధారణంగా ఇక్కడ ఒక రెండు నుంచి మూడు లైన్లో రాస్తే రెండు నుంచి మూడు లైన్లో రాస్తే ఇక్కడ ఇక్కడ కాస్త ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇగో ఇక్కడ అభ్యర్థులు బోల్తా పడుతున్నారు, ఏం అడిగారో చూడండి, దానికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ సంధించండి. అన్నింటికీ కామన్ సెట్ కాదు. ఇకనామిక్స్లో ఒక పదం ఉంటుంది, వన్ సైజ్ నెవర్ ఫిట్స్ టు ఆల్ అంటారు. ఏదో ఒకటే సైజు షూ కొనిచ్చి అందరికి ఇస్తుంది, అందరికీ ఫిట్ కాదు. కాబట్టి ఒక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఒకలా ఉంటుంది, ప్రజెంటేషన్లో మారుతుంది, పదాల కూడికలో మార్పు వస్తుంది. దెర్ ఇస్ చేంజ్ ఇన్ ఆన్సర్ అండ్ కంపోజిట్ వర్డ్స్ ఆఫ్ ది ఆన్సర్ అని చెప్తుంటాము. నీడ్ టు ప్రజెంట్ ఎకనామిక్ టెర్మినాలజీ అకార్డింగ్ టు క్వశ్చన్, అంటే క్వశ్చన్ ప్రకారమే మనం ఇక్కడ స్పందన తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇగో ఇది ఫస్ట్ మిస్టేక్ అండి, దీన్ని ఒకటి రెక్టిఫై చేసుకోండి. ఇది రెక్టిఫై చేసుకుంటే అభ్యర్థులకు విజయం సులభంగా వస్తుంది. సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే, సెకండ్ మిస్టేక్, చాలామంది అభ్యర్థులు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్లో దేనికి ప్రయారిటీ ఇస్తున్నారో గమనించట్లేదు. దేనికి ప్రయారిటీ అంటే ఏ పదానికి ప్రయారిటీ ఇవ్వడం ఇస్తున్నారో అది గమనించాలి. నీడ్ టు ఫైండ్ అవుట్ ప్రయారిటీ ఆఫ్ ది క్వశ్చన్, వాట్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ అండ్ వాట్ ఆర్ ది సబ్ పాయింట్స్ నీడ్ టు మెన్షన్ ఇన్ ఎగ్జామ్ పేపర్. అది వైఫల్యం అవుతున్నారు చాలామంది. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ ఆన్సర్ ప్రజెంటేషన్ ఉండాలి, ఏది హైలైటింగ్ చేయాలో తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పేదరికాన్ని విశ్లేషిస్తూ అన్నాడు అని, పేదరికాన్ని విశ్లేషిస్తూ పేదరిక సాపేక్ష పేదరికము సాపేక్ష పేదరికము సాపేక్ష పేదరికము పెరగటానికి గల కారణాలను విశ్లేషిస్తూ సాపేక్ష పేదరికం పెరగటానికి గల కారణాలు విశ్లేషిస్తూ వివరిస్తూ పేర్కొంటూ ఇక్కడ కారణాలు అడిగాడు, కారణాలు అడిగాడు. అండ్ సాపేక్ష పేదరికము తగ్గించడానికి సూచనలు సలహాలు ఇవ్వండి అన్నాడు. ఏమన్నాడు, ఫైండ్ అవుట్ ది కాజెస్ ఫర్ రిలేటివ్ పావర్టీ అన్నాడు. అంటే ఇక్కడ మనము కారణాలను మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. కారణాలు ఇక్కడ హై ప్రియారిటీ అని దేనికి ఇవ్వాలి అంటే, ఫస్ట్ లీస్ట్ ప్రియారిటీ దీనికి ఇస్తాము, తక్కువ ప్రియారిటీ అంటే రాస్తాము. బెస్ట్ ప్రజెంటేషన్ అవసరమే, కానీ ప్రియారిటీ ఇస్తున్నప్పుడు దీని మీద ఎక్కువ లెంతీగా రాసి మనం ఆ స్పేస్ను వేస్ట్ చేసుకోవద్దండి. ఇక్కడ కారణాలు అడిగాడు, అంటే దీనికన్నా ప్రియారిటీ కారణాలకు పెంచాలి పెంచాలి. అండ్ లాస్ట్కి, మరి సాపేక్ష పేదరికము తగ్గించడానికి సలహాలు సూచనలు చర్యలు పేర్కొనండి అన్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ తగ్గించడానికి సూచనలు సలహాలు అడిగాడు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే, మనము అభ్యర్థి అకార్డింగ్ టు ఎకనామిక్స్ ఎలాంటి సూచనలు సలహాలు పాటిస్తే సాపేక్ష పేదరికం తగ్గుతుందో ఆ సలహాలు సూచనలు రాయాలి. చూడండి, ఈ మొత్తంలో దీనికి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన అంశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఏమనంటే, సాపేక్ష పేదరికంకి గల కారణాలను పేర్కొంటూ సాపేక్ష పేదరికం తగ్గించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అన్నాడు. అంటే జస్ట్ యు నీడ్ టు రైట్ వాట్ ఎవర్ యాక్షన్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ యూనియన్ గవర్నమెంట్ టు రెడ్యూస్ రిలేటివ్ పావర్టీ. ఇగో ఇక్కడ చూడండి ఎంత ఎంత క్లారిటీగా ఉందో క్వశ్చన్లో, ప్రతి క్వశ్చన్లో అండి క్లారిటీ ఉంటుంది. సో మిత్రులారా, అందరూ కూడా జస్ట్ యు ఫైండ్ అవుట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. నేను మళ్ళీ మీకు ఒక వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వస్తున్న సరళి ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చేయాలి, సూచనలు సలహాలు అడిగారు కాబట్టి సూచనలు సలహాలు మాత్రమే ఇవ్వండి. ప్రభుత్వం యొక్క చర్యలు అంటే జస్ట్ యు రైట్ డౌన్ గవర్నమెంట్ యాక్షన్స్, వాట్ ఆర్ ది యాక్షన్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ద్వారా తీసుకోబడుతున్న చర్యలు ఏమిటండి. ఇక్కడ సాపేక్ష పేదరికం అన్నాడు. ఇక్కడ చాలామంది సాపేక్ష పేదరికం అన్నా ఇక్కడ పేదరికానికి కారణాలు రాయమంటే అదే పేదరికానికి కారణాలు రాశారు. జనాభా పెరుగుదల, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, నిరక్షరాస్యత, సామాజిక వెనుకబాటుతనం, గ్రామీణ ప్రాంత, అది అది కాదు అది కాదు. ఆల్ దీస్ ఆర్ బ్లండర్ మిస్టేక్ పాయింట్స్. అసలు అక్కడ నేను చెప్పిన పాయింట్ ఏది కూడా రాదు. ఇక్కడేంటి, సాపేక్ష పేదరికానికి కారణాలు. చూడండి, ఎగ్జామ్లో ఏం చేస్తుండే, ఒక చిన్న గేమ్ ఆడాడు. రాబోయే ఎగ్జామ్ పేపరు 90% ఇలా ఉంటుందని నా ప్రిడిక్షన్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, ఇలా ఉండొచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్. కాబట్టి ఇలా ప్రిపేర్ కండి, బ్లైండ్గా నమ్మొద్దు. ఇక్కడ ఏమడిగాడు, ఎగ్జామినర్ ఫోకస్డ్ ఆన్ దిస్ పాయింట్, దిస్ ఈజ్ వాట్ పావర్టీ పావర్టీ ఇక్కడ పేదరికం యొక్క నిర్వచనం అడిగాడా, డెఫినేషన్ అడిగాడా,
అనగానేమి అన్నాడా, వాట్ ఈస్ మెంట్ బై పావర్టీ అన్నాడా, లేదంటే విశ్లేషణ వివరణ అడిగాడా, చూసుకోండి. దానికి అనుగుణంగా జస్ట్ ప్రజెంట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, దట్స్ ఇట్. రెండవది ఇక్కడ మాడు పేదరికానికి కారణాలు అన్నాడా, చూడండి జస్ట్ యు కేర్ఫుల్ ఇయర్. పేదరికానికి కారణాలు సాపేక్ష పేదరికానికి కారణాలు ఏమిటన్నాడు. కాకపోతే ఎగ్జామ్ హాల్లో చాలామంది ఆస్పిరెంట్స్ ఇది పేదరికం కదా ఇవే రాసేస్తుంటారండి, రాసేసాక చాలా అయ్యో బ్లైండ్గా అయ్యో మిస్టేక్ జరిగింది అనుకుంటారు. కాబట్టి వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ ఆఫ్ ది ఈకనామిక్స్. ఇది మళ్ళీ ఏమన్నాడు, సాపేక్ష పేదరికం తగ్గించడానికి సూచనలు సలహాలు అడిగాడు. అంటే సూచనలు సలహాలే రాయండి, ప్రభుత్వం వచ్చే అవసరం లేదు. మరి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలే రాయండి. ప్రభుత్వ చర్యల ద్వారా సాపేక్ష పేదరికాన్ని తగ్గించడం సాధ్యమవుతుందా, ఈ వాక్యాన్ని సమర్థించండి అనొచ్చును. అంటే అప్పుడు ఏం చేయాలి మనము, సాపేక్ష పేదరికం అనగానేమో రాస్తూ గతంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి, ప్రజెంట్ తీసుకుంటున్న చర్యలు ఏమిటి రాసుకుంటూ వాటి ద్వారా సాపేక్ష పేదరికం తగ్గించడం సాధ్యమవుతుంది అని మనం కన్క్లూడ్ చేయాలి. అంటే నీడ్ టు ప్రజెంట్ ఇన్ పాజిటివ్ వే. ఎందుకంటే అక్కడ ఎగ్జామినర్ సమర్థించండి అన్నాడు. ఓకేనా, విమర్శించండి అంటే మళ్ళీ దానికి ఆన్సర్ మారుతుంది. భారత కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తున్న విధానాలు సాపేక్ష పేదరికాన్ని తగ్గించడంలో విఫలం అయినాయి లేదా విజయవంతం కాలేదు అన్నాడు. అప్పుడు అదే కన్సర్న్ రాయాలి. సాపేక్ష పేదరికాన్ని నిర్మూలించడంలో ప్రభుత్వ చర్యలు అంతగా పనిచేయకపోవడానికి కారణాలు ఏమిటి అంటాడు. అంటే ఆ కారణాలను మాత్రమే మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. కాబట్టి ఇక్కడ సాపేక్ష పేదరికం అంటే తర్వాత వాట్ ఈజ్ మెంట్ బై రిలేటివ్ పావర్టీ, నీడ్ టు ప్రజెంట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏమంటారు, పై 5-10% ఆదాయ వర్గాల వారికి, క్రింది 5-10% ఆదాయ వర్గాల వారికి మధ్య కంపేర్ చేసి చెప్పేదే సాపేక్ష పేదరికము. దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, నాట్ ప్యూర్లీ మెంట్ ఫర్ పావర్టీ. ఇది పేదరికమే కాదు, ఇదేంటి ఆదాయాల మధ్య ఉన్న గ్యాబ్ను లెక్కించే ఒక అంశము. ఇదేం చేస్తుంది, ఇట్ అనలైజెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ది ఎంటైర్ ఎకానమీ. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ టాప్ 5-10% ఇన్కమ్ గ్రూప్ అండ్ బాటమ్ 5-10% ఇన్కమ్ గ్రూప్. ఇక వీరి మధ్య కంపేర్ చేసుకుంటూ చెప్పేదే మనం దీన్ని సాపేక్ష పేదరికం అనిపిస్తాం. అది మనకు మైండ్లో తిరగాలి. ఇది రెండవ మిస్టేక్. అంటే ఫస్ట్ వన్ ఎగ్జాక్ట్, సెకండ్ వన్ ఎగ్జాక్ట్ ప్రజెంట్ చేయాలి. ప్రయారిటీ ఎక్కడ ఇవ్వాలంటే ఇక్కడ ఏంటి, ప్రయారిటీ అనేది ఇక్కడ టాప్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఇస్తాము, సెకండ్ ప్రియారిటీ ఇక్కడ ఇస్తాము, అంటే లీస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఇస్తాము. అంటే రాస్తున్నప్పుడు ఇగో ఈ విధంగా మనం ప్రజెంటేషన్ చేయాలి. అనవసరంగా మీరేం చేస్తున్నారంటే ఇక్కడే ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నారండి. అప్పుడేమవుతుంది, దీనికి రాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు, దీనికి రాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు. ఇగో ఇవి రెండు పాయింట్స్. మరి మూడవది ఏంటి అంటే, మూడవ పాయింట్ ఏంటి అంటే, ప్రధానంగా ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఆన్సర్ రాస్తున్నప్పుడు ప్రతి ఆన్సర్లో, అంటే మెజారిటీ ఆఫ్ ఆన్సర్స్ అని అనుకోద్ది ఇక్కడ, సందర్భానుసారంగా ఆన్సర్లో ఎక్కడైనా స్టేట్మెంట్స్ కానీ స్లోగన్స్ కానీ అవసరం ఉంటుంది. ఇది ఎకనామిస్ట్ ఇచ్చినది కావచ్చు, సాధారణ వ్యక్తులు ఇచ్చినవి కావచ్చు. అంటే సాధారణంగా అక్కడ ఇక్కడ ఏదైనా అంటే మీటింగ్స్లో కానీ కాన్ఫరెన్స్లో కానీ కొన్ని స్లోగన్స్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, థీమ్స్ ఉంటాయి. అలాంటి వాటి కూడా ప్రజెంట్ చేయడంలో అభ్యర్థులు విఫలమవుతున్నారు. కాబట్టి అలాంటి స్లోగన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ మనం పట్టేసుకొని వాటి ఆధారంగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా మనకి స్కోర్ పెంచడంలో అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. స్టేట్మెంట్స్ అండ్ స్లోగన్స్ అని చెప్తున్నాను, ఇక్కడ స్లోగన్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్లోగన్ చెప్తాను ఇక్కడ, ఏదో నక్సలిజం గురించి ఒక వ్యాసం రాయండి అని ఎక్కడైనా ఎగ్జామ్లో కనిపించినప్పుడు అందులో ఈ యొక్క స్టేట్మెంట్ మనం రాయొచ్చును, భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటమే నక్సలిజం లేదా నక్సలైట్ ఉద్యమాన్ని ప్రజెంట్ చేయొచ్చును. ఇలా చేస్తున్నప్పుడు అది చాలా అర్థవంతంగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అదే కాకుండా చాలా సందర్భాల్లో మనం రాస్తున్నప్పుడు ఆ పదాల ఆ పొందిక అనేది
చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎగ్జామ్ కరెక్షన్ చేస్తున్న ప్రొఫెసర్స్కి చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ అండ్ ప్రొఫెసర్స్ కరెక్షన్ చేస్తారు కాబట్టి వారికి సబ్జెక్ట్ పైన ఫుల్ కమాండ్ ఉంటుంది. ఒకవేళ కార్పొరేట్ సెక్టార్ మీద ఒక ఎస్ఏ రాయమన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్పొరేట్ వ్యవస్థ పేదరికంలో ఉన్న వారిని, పేద వర్గాల వారిని, అల్ప ఆదాయ వర్గాల వారిని, మధ్య ఆదాయ వర్గాల వారిని దోచుకుంటుంది, దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ ప్రజెంట్ చేయమని, ఎక్కడో దగ్గర అది జనరల్ ఎస్ఏ కావచ్చును, ఎకానమీలో కావచ్చును, వేరెవర్ కావచ్చును, అలాంటప్పుడు ఒక మంచి మనకు ఒక స్లోగన్ అనేది లేదా ఒక స్టేట్మెంట్ జరగాలి. ఈ కార్పొరేట్ సెక్టర్ ఎలా చేస్తారు అంటే, అలికితే పిరికివాడు, అడిగితే యాచకుడు, తిరగబడితే కమ్యూనిస్టు, తిరిగి కొడితే టెర్రరిస్టు అన్న చందంగా ఉంటుంది ఎవరిది, కార్పొరేట్ సెక్టార్ యొక్క వ్యవస్థ. కాబట్టి ఈ వ్యవస్థలో అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది, కానీ అణగారిన వర్గాల వారికి అంతగా ప్రయోజనం చేకూరడం లేదు. ఇగో ఇలా ఇలా ది కాంపోజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రజెంట్ ఇన్ ఎ బెస్ట్ మేనర్ అండ్ బెస్ట్ వే ఇన్ గ్రూప్ వన్ మెయిన్స్ అని గుర్తుంచుకోండి. ఇది ఇది థర్డ్ వన్ అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఫోర్త్ వన్ చాలామంది అభ్యర్థులు ఆన్సర్ను డ్రాగ్ చేస్తూ ఉంటారు. అంటే ఏది ఎక్కడికి అవసరం అక్కడికి కట్ డౌన్ చేయాలండి, కట్ డౌన్ చేయకుండా కంటిన్యూ చేసుకుంటూ పోతారు. అవసరమైతే 3-4 లైన్స్ రాసి కట్ డౌన్ చేయండి, చేసి మళ్ళీ కొత్త పారాగ్రాఫ్లో కొత్త అంశం తీసుకొని రాయండి. అకార్డింగ్ టు క్వశ్చన్ ప్లీజ్, ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఆల్, యూ ప్రజెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ పారాగ్రాఫ్ అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ అని గుర్తుంచుకోండి. ఇలా డ్రాగ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, అవసరమైంది మాత్రమే రాండి. ద లాస్ట్ అడ్వైస్ ఈజ్, చాలామంది అభ్యర్థులు సబ్జెక్టు మొత్తం నేర్చుకుంటారండి, అది తీసుకొచ్చి మొత్తం డంపు చేస్తారు. అంటే ఎగ్జామ్లర్కి ఒరే మొత్తం రాసిన నీ ఇష్టమైన దానికి మార్క్ వేసుకో అంటారు. అలా చేయడం దట్స్ బ్లండర్ మిస్టేక్, ఎప్పుడు అలా చేయదు. ఎలా అంటే, అడిగిన దానికి ప్రాపర్గా స్పందిస్తే అర్థం ఉంటుంది. మనమే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనమే ఒక అతన్ని మీది ఏ ఊరు అని అడిగితే అతను ఊరు చెప్తేనే అందంగా ఉంటుంది, ఆ ఊరు కాకుండా స్టోరీ చెప్తే మనకు కోపం వస్తుందా లేదా అంటే ఎగ్జాక్ట్ కోపం వస్తుంది. కాబట్టి అడిగిన దానికే స్పందన అనేది ఇవ్వాలి, అడగకుండా ఊరికే నీకు నాకు వచ్చులే నా ప్రతాపం చూపిస్తానులే అని అలాంటివి దయచేసి గ్రూప్ వన్ మినిట్స్లో మీ ప్రతాపాలు చూపించకండి. ఏం అడిగాడో దానికి స్పందించండి. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ డ్రాగ్ చేయడము ఒక మిస్టేక్, వచ్చింది మొత్తం డంపు చేయడం మరొక మిస్టేక్ అనమాట. ఇగో ఇలాంటివి చేయకుండా మనకిచ్చిన ఆ స్పేస్లో ఆ టైంలో ప్రాపర్గా ప్రజెంట్ చేస్తే మీరు ఇది మంచిగా పక్కాగా రాయగలిగితే దట్ పర్సన్ విల్ గెట్ 7 మార్క్స్ అండ్ 7.5 మార్క్స్, 7 మార్కులు ఖచ్చితంగా పొందే అవకాశం ఉంటుంది. ఇలా ఇలా నేను చెప్పిన ప్యాటర్న్లో రాయగలిగితే 7 కాదు 7.5 కూడా పొందొచ్చు. అంటే ఎగ్జాక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మార్క్స్ పడతాయండి. అంటే అది లేకపోయినప్పుడు మార్క్స్ పడే అవకాశము లేదు. సో అభ్యర్థులు జాగ్రత్తగా ఈ 5 మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్ అనిపిస్తే జస్ట్ యూ పుట్ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ సమ్వేర్, అంటే ఇక్కడ వీడియో కింద మీరు చాట్ చేయండి, నేను వాటికి సంబంధించిన అంశాలు నేను మళ్ళీ మీకు చేశాను. ఇది కూడా చేయడంలో అర్థం ఏంటి అంటే, చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు సార్ ఒక మాకు ఆన్సర్ ఇవ్వండి అని. సో దానికి సంబంధించి నేను ఇచ్చాను, నేను ఐ విల్ గివ్ మోర్ వీడియోస్ రిగార్డింగ్ గ్రూప్ వన్ మెయిన్స్ అండ్ రిమైనింగ్ టాపిక్స్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్స్ డాక్టర్ అల్లాడి అంజయ్య.